ఎమ్మెల్యే అనే పదవి ఆ మూడక్షరాలు కనుక లేకపోతే నానేంటి? సున్నా. అవునా? సున్నా. మరి మన ఎమ్మెల్యే వచ్చినట్టు ఉన్నాడు, ఎవరిని అడిగారా? ఎవరు అడగల, దగ్గరికి కూడా ఎవరు వెళ్ళా. ఎమ్మెల్యేకి జీతం ఎంత వచ్చింది తెలుసా? 2 లక్షలు వచ్చింది. మరి ఎక్కడి నుంచి సంపాదించాడు ఈ డబ్బులని? ఒక్కదానికి కూడా 1 రూపాయి ట్యాక్స్ కట్టేదని చూపిస్తే వాడు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. 1 రూపాయి ట్యాక్స్ కట్టాడు. నేను ఎంత కడతాను తెలుసా ట్యాక్స్? 100 రూపాయలు సంపాదిస్తే 45 రూపాయలు ట్యాక్స్ నాకు. అర్థమైందా? 100 రూపాయలు సంపాదిస్తే నాకు 45 రూపాయలు ట్యాక్స్. వీడు అసలు రూపాయన కట్టాడు ఎవరికన్నా? నాకు తెలిసి తెల్ల రాష్ట్ర కార్డుకి అప్లై చేసుకోవచ్చు. తెల్ల రాష్ట్ర కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ట్యాక్స్ కట్టేది లేవు, సంపాదన చూపించడం. ఈ వచ్చినా కానీ ఎక్కడ అక్కడో 50, ఎక్కడో 1 లక్ష, ఆ గుడికి 1 లక్ష, ఈ దీనికి 1 లక్ష, మీరు సెంటిమెంట్ రాజేసి ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఇది భక్తితో చేయాల్సింది. గుడికి గుడి కట్టించే వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ దాతలు ఎలా ఇస్తారు చెప్పండమ్మా? దాతలు ఎప్పుడు ఇస్తారు? భక్తితోటి ఎప్పుడప్పుడు అర్చ చేసుకునేటప్పుడు ఇస్తారు. ఎలక్షన్ టైంలో కాదు కదా, ఆడెప్పుడు దాకేందుకు రాలా అంత భక్తి ఉన్నాడైతే? మీరందరూ అది గుర్తుపెట్టుకోండి. ఈ ఓట్లు మన కానీ రోడ్లు, మళ్ళీ రోడ్డు గురించి ఒక్క రోడ్డు గురించి మాట్లాడారా? ఈ రోడ్లు వేస్తానని ఏ రోడ్డు గురించి అని చెప్పాడా? రోడ్డు కావాలి, నీళ్లు కావాలి. రోజు మీరు వాడే నీళ్ళు ఎలా ఉన్నాయి? ఉప్పు నీరు. ఇక్కడ మీకేమో ఉప్పు నీరు, కనీసం నీళ్ల కలర్లో ఉంటాయి. మీరు పక్క ఊర్లకు వెళ్ళారనుకో, వాళ్ళ దగ్గర ఆకుపచ్చ రంగులో ఉంటాయి నీళ్లు. ఎందుకు? వాళ్ళకి ఫిల్టర్ మెకానిజమే ఉండదు. మొత్తం పడేసి చెరువులోంచి తోడేసి పైకి ఎక్కిచ్చేస్తున్నారు. అవన్నీ చెడగొట్టి పెట్టారు. ఒక్కరోజు కూర్చుంటే ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం మీద ఉన్న నీటి సమస్యలు అన్ని తెలుసుకోవచ్చు. ఒక్కడిని అడగడు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని. మాకు అప్పుడు కూడా చెప్పేవాడు, కలిసి మేము కలిసి తిరిగేటప్పుడు కూడా చెప్పేవాడు, పొద్దా కనబడితే మన వ్యాలీ పోతుండే, ఎప్పుడు దూరంగా ఉండాలి ఏమనికి, మనం కనపడితే అబ్బా కనపడడానికి వాళ్ళని అనే టైప్లో ఉంటాడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, నేను ఈ బాధలన్నీ చూసి చూడలేక మళ్ళీ ఏమైనా ఎమ్మెల్యే అయిపోతే నాకు ఏమైనా 2 కుమ్ములు ఏమైనా ఎక్స్ట్రా వచ్చేస్తే ఆడికి మళ్ళీ వాడికి ఇంకేం లేదు జీవితం. ఎమ్మెల్యే తప్పితే నాకు బోళ్ళంత ఉందో జీవితం. 20 ఏళ్ళు ఆడు, ఎక్కడున్నాడో తెలియదు, ఆడి దేవుడో తెలియదు, ఆడి అడ్రస్ ఏంటో తెలియదు, ఆడికి ఎవరు కొంప గోడు ఉందో లేదో తెలియదు. ఆడిని అది వచ్చి గుడివాడని చూస్తున్నాడు మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ ఎవడని మీ ఎవరికన్నా తెలుసాడు? అది ఎంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడని తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా? ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరు తను మాట్లాడా? ఆడిది అసలు ఏ ఊరో ఏందో అసలు ఏం ఎవడో కూడా తెలియదు. ఆడు వచ్చాడు, డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు అమ్మాడు, కొనుక్కున్నాడు, వచ్చాడు, స్టోరీలు చెబుతాడు. వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కడు కూడా ఉండడు. కౌంటింగ్ జరుగుతుంది, వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కౌంటింగ్ జరుగుతుంది, వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు, ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని. మళ్ళీ రాత్రి 12 దాటితే వెళ్ళగలం వెళ్ళలేమోనని భయం ఉంటుంది వాళ్ళకి. 5 ఇంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చోట్ల గుడివాళ్ళు అంతకుముందు చాలామంది వచ్చారు పోయారు. ఇవన్నీ సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం, ఒక్కొక్కడు ఏదో ఒకటి సొల్లు మాటలు చెప్పటం. ఇది గుడివాళ్ళు 47 ఎకరాలు ట్యాంక్ ఉంది, వాళ్ళు 160 ఎకరాలు ట్యాంక్ ఉంది. ఇది తెలుసా ట్యాంకు? మొన్న వెళ్ళి నేను ట్యాంకులో నీళ్లు ఉన్నాయి లేవు సొత్తాకి ఇడికి మా కారు తాళమిచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇటు వెళ్ళగలరు? ఇటు చెరువు ఎక్కడ ఉందో తెలుసా? ఇటు వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా? ఈ పలానా ఊరు అని చెప్పి చెప్పపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడా? ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరు అంటే పక్క కాన్షియన్స్కి తీసుకెళ్ళినా కూడా గవ్వుకుంది దిగి అందరికి దండాలు పెడతారు. ఇటువంటి వేదవులందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, నేను కూడా చాలా బలంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు. మా విజయాన్ని ఎవడో ఆపలేడు.